హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డిఆర్డీఓ 350 కిలోమీటర్ల XRSAM క్షిపణి వివరాలను వెల్లడించింది. హైదరాబాద్కు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్ అభివృద్ధి చేయనున్న XRSAM ఐఏఎఫ్ వివరాలను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ శుక్రవారం తొలిసారి వెల్లడించింది. క్షిపణులు మరియు వ్యూహాత్మక వ్యవస్థల్లో భాగంగా భారత వైమానిక దళం కోసం XRSAM ఐఏఎఫ్ అభివృద్ధి చేయబడుతోందని డిఆర్డీఓ వెబ్సైట్ పేర్కొంది మరియు ఇది దేశంలోని క్షిపణి రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది. XRSAM ఎయిర్ మిసైల్స్ వెపన్ సిస్టమ్, టెర్మినల్ దశలో స్టెల్త్ ఫైటర్స్ మరియు బాలిస్టిక్ క్షిపణిని కూడా నిమగ్నం చేయగలదని డిఆర్డీఓ తెలిపింది. 250 కిలోమీటర్లు విస్తరించిన శ్రేణులలో విమానాలను తటస్థీకరించడానికి లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ సి స్కిమ్మింగ్ యాంటీషిప్ క్షిపణులు, 350 కిలోమీటర్ల పరిధిలో ఏడబ్ల్యూఏసిఎస్ స్టెల్త్ ఫైటర్స్ మరియు బాలిస్టిక్ క్షిపణిని టెర్మినల్ దశలో చేర్చాలని ఐఏఎఫ్ అంచనా వేసింది. మొత్తం వ్యవస్థ రవాణా కోసం రూపొందించబడింది. ఐఏఎఫ్ కాన్ఫిగరేషన్ను ఆమోదించింది అని డిఆర్డీఓ తన వెబ్సైట్లో పేర్కొంది. XRSAM ఎయిర్ క్షిపణి ఆయుధం 350 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది మరియు డబ్బా ఆధారిత రవాణా చేయగల ట్రక్ ఆధారిత లాంచర్ సిస్టంలో కూడా వస్తుంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వచ్చే 3 ట్రయల్స్ను ప్రారంభించనుంది. ఈ మార్గాల్లో మాకు ఏదైనా అవసరం కానీ క్షిపణి సామర్థ్యంలో ఒక భాగం మాత్రమే. పేర్కొన్న పరిధుల కోసం క్షిపణి తన స్వంత సెన్సార్లను మోసుకెళ్లే అవకాశం లేదు. క్షిపణి భౌతికంగా అంత పెద్ద దూరానికి అవసరమైన శక్తిని కలిగి ఉండదు. క్షిపణి భూమి ఆధారిత దీర్ఘశ్రేణి గుర్తింపు మరియు ట్రాకింగ్ సిస్టంతో అనుసంధానించబడాలి. ఇది టెర్మినల్ గైడెన్స్ కోసం స్వయం ప్రతిపత్తి సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చు అని రక్షణ చరిత్రకారుడు కెఎస్ నాయర్ టీఓఐకి చెప్పారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.